హాయ్ 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 ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ రక్షాబంధన్. మా ఇంట్లో జరిగే రక్షాబంధన్ ఎలా ఉందో చూడండి. తనైతే మా ఆడబిడ్డ అండి, మా ఆయనకి మరిది కంటే పెద్దది తను. తను ఫస్ట్, తర్వాతకి వాళ్ళిద్దరు అన్నమాట. మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ అందరు కూర్చున్నాక మా ఆడపడుచు అయితే మగవాళ్ళకి, వాళ్ళ తమ్ముళ్ళకి కట్టాక కూడా పిల్లలకి అండ్ మర్దలకి, అంటే నాకు కూడా కడుతుందండి. మా ఇంట్లో అయితే ఇలానే జరుగుతుంది, అంటే మా ఇంట్లోని కాదు మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము మేము. చూసారు కదా, ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి, ఫస్ట్ మా వారైతే పెద్ద కాబట్టి తనకు కట్టేశారు, నెక్స్ట్ వచ్చేసి నాకు కట్టిస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఆడవాళ్ళకి కూడా కడతారా రాఖీ అని చెప్పేసి, కానీ మా సైడ్ అయితే ఇలానే కడతారండి. ఇంటికి ఆడబిడ్డ కాబట్టి ఇంటిల్లి బాది అందరూ బాగుండాలని చెప్పేసి రక్షాబంధన్ రక్ష కోసం మనకైతే రాఖీ కడుతుంది. చూసారు కదా, తనైతే మా మరిది ఆయనకు కూడా కడుతుంది. మా తోటి కోడలు అయితే ఇంకా రెడీ కాలేదని చెప్పేసి రాలేదు, అందువల్ల తనైతే కూర్చున్నాడు. ఎందుకంటే అన్నతో పాటే నాకు కూడా అప్పుడే కట్టేయాలి రాఖీ అని చెప్పేసి, తనకి తర్వాతకైనా కట్టినా పర్లేదు, నాకైతే మా అన్నతో పాటే కట్టేయని చెప్పేసి చెప్తే ముగ్గురు కూర్చున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను. రాఖీ అయితే కట్టేసింది. లాస్ట్కి అయితే నోట్లో అయితే స్వీట్ వేస్తుంది అందరికీ. ఆ వాడైతే మధ్య మధ్యలో వాళ్ళ అత్తనైతే కామెడీగా ఆట పట్టిస్తూ ఉన్నాడు. తనైతే నవ్వుతూ కొద్ది కొద్దిగా స్వీట్ అనేది అందరి నోట్లో వేసేస్తుంది. నోరైతే తీపి చేసుకున్నాము. ఇప్పుడు తనకి కూడా నోరు తీపి చేయడం కోసం అందరం అయితే తనకి కూడా నోట్లో స్వీట్ అనేది పెడుతున్నాము మేము. ఈ రక్షాబంధన్ అనేది అన్న తమ్ముళ్ళకి రక్ష కోసం కట్టేదే కావచ్చు, కానీ మా సైడ్ అయితే ఏంటంటే ఇంటిల్లి పాది పిల్లలకి కూడా రక్ష ఉండాలని చెప్పేసి అయితే కట్టించుకుంటున్నాము. ఇప్పుడైతే ఆడబిడ్డకైతే కట్నం పెడుతున్నామండి, గిఫ్ట్ అంటారు కదా అదేనండి. ఫస్ట్ అయితే నేనైతే తనకైతే కుంకుమ పెట్టేసి, మా వారి చేతిలో డబ్బులు పట్టుకున్నారు, ఫస్ట్ చేతిలో పెట్టేసి అయితే మేమైతే కాళ్ళు మొక్కేస్తున్నాము, ఆమె ఆశీర్వదిస్తుంది మమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడు వచ్చాడు. మా బుడ్డోడు కూడా వాడికి తోచినంత వాడు కూడా వాళ్ళ అత్తయ్యకైతే కట్నం అనేది పెట్టేసి కాళ్ళు మొక్కేస్తున్నాడు. మా మరిది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసేసి అయితే కాళ్ళు మొక్కేసి ఆమె అయితే మాకైతే ఆశీర్వాదం ఇచ్చేసింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అయితే మా పాప దగ్గరికి వెళ్తున్నామండి. తను హాస్టల్లో ఉంది, వాళ్ళకి మాత్రం అవుటింగ్ లేదంట, ఇంటికి హాలిడే అని చెప్పేసి కూడా ఇంటికి పంపలేదు. ఓన్లీ విజిటింగ్ అవర్స్ 9 to 12:30, అంటే 9:30 వరకే మా ఆడబిడ్డతో అయితే రాక్ కట్టించేసుకుని అయితే మేమైతే ఆల్మోస్ట్ బయలుదేరాము. మా వారు నేను ఒక బండి మీద వచ్చాము, ఇంకో బండి మీద మా చిన్నోడు, మా మారుది, మా ఆడబిడ్డ కొడుకు వాళ్ళు ఒక బండి మీద వస్తున్నారు. ప్రస్తుతం అయితే మేము హాస్టల్కి అనేది బయలుదేరిపోయాము. మన ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే మనకు అది వేరే సందడి అండి. నా కూతురు అయితే హాస్టల్ వెళ్ళాక నాకైతే ఆ రోజు పండుగ అంటే అరే ఎలా లేదు కదా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. చూసారు కదా, రోడ్డు మీద అయితే ఎక్కడ చూసినా రాఖీల బండి దగ్గర, షాప్ దగ్గర కానీ, స్వీట్ హౌస్ కానీ ఫుల్ రష్ అండి. ఆ రోజు మాత్రం చిన్న కొట్టున్నా సరే ఆ రోజు అయితే ఫుల్ పబ్లిక్ అనేది ఉన్నారు. చూసారు కదా, మేమైతే ఆల్మోస్ట్ హాస్టల్ దగ్గరలో ఉన్నాము, ఎన్ని కార్లు అనేది బయట వెయిటింగ్లో ఉన్నాయి. చూసారా, హాస్టల్ లోపల కూడా ఫుల్ కార్లు ఉన్నాయండి పార్కింగ్లో. లోపల సరిపోలేదని చెప్పేసి మెయిన్ రోడ్డు మీదే ఇలా కార్లు అనేవి అన్నీ పార్క్ చేశారు. లోపల ఎంత రష్ ఉందో కూడా తెలియదు మనకు. చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ గేట్ దగ్గరనే మనకు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వెళ్తుంటే ఆ ట్రాఫిక్లో మాకైతే ఒక 20 మినిట్స్ దాకా పట్టిందండి. ఆల్మోస్ట్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలా సందడిగా అనిపించింది హాస్టల్లో వచ్చేసి. ఎవరికైనా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే అది వేరే సంతోషం కదండి. పోనీలేండి, ఈయనతనన్న మనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకోవాలి వాళ్ళకు, విజిటింగ్ అవర్స్ ఇచ్చినందుకు. పాప దగ్గరికైతే వెళ్తున్నామండి, ఇప్పుడైతే బండి పార్క్ చేద్దామని చెప్పేసి అయితే ఎక్కడ ఉంది వే అని చెప్పేసి చూసుకుంటున్నాం. చూసారు కదా, ఆడ పిల్లలు పేరెంట్స్ ఎలా కూర్చొని ఉన్నారో. మేమైతే ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసామండి. బండి అనేది పార్క్ చేయాలి కదా, ఒక సేఫ్టీ ప్లేస్ అనేది చూసుకుంటున్నాము మేమైతే. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారండి, పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టి వాళ్ళ పేరెంట్స్తో గడిపే క్షణాలు వాళ్ళకు చాలా హ్యాపీని ఇస్తాయి కదండి. ఇక్కడైతే పిల్లల కోసం అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చారండి. చిన్నపాటి చేపలు తీసుకొచ్చేసుకొని మంచి అక్కడ చెట్ల కింద చేపలు వేసుకొని అందరు కూర్చొని వాళ్ళకు తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ పెట్టి తినిపిస్తున్నారు. రాఖీ కట్టేసినాక తర్వాతకి వాళ్ళతో అయితే కొద్దిసేపు అయితే స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు, నాకైతే చిన్నపాటి పిక్నిక్ లా అనిపించిందండి, అదైతే హాస్టల్లా అనిపించలేదు అస్సలేదే.
ఏంటంటే అందరూ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళైతే పాపను తీసుకొచ్చేద్దామని చెప్పేసి మా వారైతే వెళ్తున్నారు. పాపను తీసుకురావడానికి నేనైతే వెళ్ళలేదు, తన ఒక్కడే నేను బయటికి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. ఫైనల్గా అయితే మా మిల్కమ్మ అయితే వచ్చేసిందండి. మనమైతే ఒక చెట్ల కింద కూర్చొని అయితే రాఖీ కట్టించుకోవడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా, అందరికైతే కుంకుమ పెట్టేస్తుంది, తన హ్యాపీనెస్ చూడాలి, అసలు ఫుల్ ఖుషీగా ఉందండి, అసలు తన ఆనందం అయితే ఆపుకోలేకపోయింది. మమ్మీ అని చెప్పేసి అయితే ఒక్కసారి అయితే డాన్స్ చేయడం మొదలు పెట్టేసింది. కానీ తన హ్యాపీనెస్ చూసాక మాకు కూడా ఫుల్గా హ్యాపీగా ఉందండి. ఇప్పుడైతే తన తమ్మునికి ఫస్ట్ రాఖీ అయితే కడుతుంది. చూసారు కదా, మెయిన్ వాళ్ళకు వాళ్ళ బ్రదరే కదండి, తర్వాతకి మనము. ఇక్కడ ఏంటంటే మా పాపలు కూడా వాళ్ళ పేరెంట్స్కి, బాబాయి పిన్ని వాళ్ళకు కూడా రాఖీ కడతారు. ఇక్కడ మేమందరికే తన చుట్టూ అంతా కూర్చున్నాము. ఇప్పుడైతే చిన్నోడికి అయితే రాఖీ కడుతుంది తను ఫస్ట్. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ ఆశీర్వాదం అనేది ఇంటికి చాలా మంచిదండి. ఎంత కోపంలో ఉన్నా బాధలో ఉన్నా కానీ తల్లిగారికి అనేది ఆడబిడ్డ రక్ష అనేది కంపల్సరీగా ఉండాలండి. చూసారు కదా, నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మా వారికి కడుతుంది రాఖీ. మీరు అనుకోవచ్చు ఫాదర్కి కూడా రాఖీ కడతారా అని చెప్పేసి. నేను చెప్పాను కదండి, మా సైడ్ అయితే మేమైతే కట్టించుకుంటాము, ఫాదర్ ఏంది మదర్ కూడా కట్టించుకుంటారు. అలాగే మా అత్తయ్య వాళ్ళకు కూడా ఉంటే కట్టేది, కానీ ప్రస్తుతానికి అక్కడ లేదు కాబట్టి ఉన్న మా నలుగురికి అయితే రాఖీ అనేది కట్టేస్తుంది మా పాప. చాలా హడావిడిగా హడావిడిగా రెడీ అయిపోయామండి. అసలు మేము ఆ రోజైతే టైంకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసా కూడా మా ఆడపడుచు వచ్చి ఆమె కట్టేసి మళ్ళీ ఈమె దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ అక్కడే 12 అయిపోయింది. తనకి ఏం ప్రిపేర్ చేసి తీసుకెళ్దామన్నా నాకు టైం లేకుండే కాబట్టి ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను. అక్కడైతే మా మరిదికి కూడా రాఖీ కడుతుందండి. మా తోటికోడలు ఉండేది ఉంటే ఆమెకు కూడా కట్టేది, కానీ తను లేదు కదా, అందుకనే తనకొక్కనికైతే కడుతుంది. తన కోసమే వచ్చాడండి తను రాఖీ కట్టించుకోవడానికే, మాతో పాటు అంత దూరం అయితే వచ్చాడు. లాస్ట్ ఫైనల్గా అయితే నాకు కూడా కట్టేస్తుంది మా పాప రాఖీ. ఆమె రాఖీ కట్టడం ఏమో కానీ రాఖీ కట్టినంతసేపు నోరు అనేది ఖాళీ లేకుండా మాట్లాడుతూనే ఉంది. అంటే హాస్టల్లో జరిగే విషయాలు, విశేషాలు, తనకు జరిగిన అనుభవాలు ఇంకా ఉంటాయి కదండి. హాస్టల్లో పిల్లలకి సమ్ ప్రాబ్లమ్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ అన్నీ ఉంటాయి కదా, అవనేది మాకుతో షేర్ చేసుకుంటూనే ఉంది. మమ్మీ వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పేసి నాన్ స్టాప్గా చెప్తూనే ఉంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంది. కానీ ఫైనల్గా పాపం చూసేసరికి మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. లాస్ట్గా వచ్చేసి అయితే అందరికైతే నోట్లో స్వీట్ అనేది పెడుతుంది. ఆమెకి ఇష్టమైన స్వీట్ అనేది తీసుకెళ్ళామండి మేము. మా మిల్కీ కోసం మిల్క్ పేడ అనేది తీసుకొని వెళ్ళామండి, అదైతే అందరం తినేసాము. తన కోసమైతే బాక్స్ అని తీసుకెళ్ళాము, తనైతే మొత్తం తినలేకపోయింది. సైడ్గా కెమెరా పట్టుకున్నా మా ఆడబిడ్డ కొడుకు ఇస్తే తను కూడా తినేశాడు. ఫైనల్గా అయితే అక్కడ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరున్నారు మళ్ళీ అని అనుకుంటున్నారా, మా బుజ్జి బుజ్జమ్మ లేదు, మా మరిది కూతురు, తను బుజ్జిది సిసిరా ఉంది. తను వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి కదా, తన కోసమైతే ఇలా అయితే మేము ప్రిపేర్ చేశాము. తనకట ఈ చైన్ రాఖీ అనేది బాగా నచ్చిందట మా వాడికైతే. అయితే అసలైన రాఖీ అవి కట్టాక వీటిని కూడా కట్టుతుందని చెప్పేసి తీసుకొచ్చాము. ఇక పాపను బొట్టు పెట్టమంటే పెడుతుందా చెప్పండి. ఇంకా ఈరోజు అయితే మరీ మంకులాగానైతే ఏడుస్తుంది ఊకే మాటి మాటికి. సరే అని చెప్పేసి నేనే అందరికీ బొట్టు అనేది అయితే పెట్టేస్తున్నాను. పిల్లలతో రాఖీ కట్టించడం అంటే పిల్లలు కట్టలేరు కదా, మనకు మనమే కట్టేసుకోవాలి అంతే. ఇక నా బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మా ఆడబిడ్డ అండ్ మా అత్తమ్మ, మా తోటి కోడలు, తను కూడా ఉంది, కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంది తనే. అందరికీ అయితే బొట్టు పెట్టేశాను. ఇప్పుడు రాఖీ కట్టే సీన్, ఇప్పుడు తను ఎలా కడుతుంది, అసలు కట్టలేదు కాబట్టి. ఏంటంటే ఫార్మాలిటీ కోసం తనతో అయితే రాఖీ అలా చేతితో పట్టిస్తున్నాను. ఫస్ట్ అయితే వాడు చైన్ రాఖీ ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాడు, కానీ అదైతే కట్టి ఇవ్వలేదండి. మనకి ఇవి మనకు వెనకటి కాలం నుంచేలా అయితే ఉన్నాయి ఇవే రాఖీలు. నేనైతే బ్రేస్లెట్ రాఖీ అని, స్టోన్ రాఖీ అని చెప్పేసి అయితే ఏవి తీసుకోలేదండి, ఇవే ముఖ్యమని చెప్పేసి వీటిని తీసుకున్నాను. మా బుడ్డిదాన్ని కట్టమని చెప్తే అస్సలు చేయి పట్టట్లేదు కాబట్టి వాళ్ళ డాడీ అంటే మా మరిదియే తనకైతే కట్టేస్తున్నాడు చెల్లెవంతు రాఖీ అనేది. ఏం చేస్తున్నాడని చెప్పేసి చేతులు తీయమని చెప్పేసి అంటుంది.
నేను తిరిగి చేతులు పెట్టినా కూడా తనైతే ఉంచట్లేదు అస్సలే. ఇప్పుడు మా బుడ్డి దాని వంతు రాఖీలు కాబట్టి అందరికీ తల ఒకటి కడుతుందన్నమాట. అంటే సేమ్ యాజ్ మా మిల్కి కట్టినట్టే మా మరిదికి, మా వారికి, నాకు, మా అత్తమ్మకి, మా తోటి కోడలికి అందరికీ కడుతుంది కాబట్టి దాని పేరు చెప్పుకొని మేమే కట్టుకోవడం అన్నమాట. ఒకరోజు సాయంత్రం ముందు రోజైతే వాడికి నచ్చిన రాఖీ తెచ్చుకుందురా అని చెప్పేసి మా మరిది బయటికి తీసుకొని వెళ్తే వాడైతే చైన్ రాఖీ అనేది తీసుకొచ్చుకున్నాడు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్రాస్లెట్ లాగుందండి అది కాబట్టి ఫస్ట్ దాన్ని ఎందుకు కట్టించడం అని చెప్పేసి నేనైతే పద్ధతిగా రాఖీ కట్టించాక ఈ చైన్ రాఖీ కూడా దానికైతే వాడి చేతికైతే కట్టించేశాను. నెక్స్ట్ వచ్చేసి అయితే మా వారికి నేను కడితే బాగుండదు కదా అని చెప్పేసి అయితే మా చిన్నోడితో అయితే కట్టిస్తున్నాను. మా బుడ్డి దాని రాఖీ కాబట్టి మా బుడ్డోడు కట్టిస్తున్నాడు దాని వంతు రాఖీ. మా బుడ్డి దాని రాఖీ అని చెప్పి పేరు చెప్పగానే మా వారిలో సంతోషం అయితే వెలిగిపోతుంది. ఇప్పుడు ఇదైతే మా మరిదికి అయితే నేనే కడుతున్నాను. మా ఇంట్లో మేమైతే మా మరిది నేనైతే ఒక బ్రదర్ సిస్టర్స్లా ఫ్రెండ్స్లా ఉంటామండి. తనకు కొంచెం షై ఎక్కువ కానీ నా దగ్గరకు వచ్చేసరికి అయితే వాళ్ళ మమ్మీలా ఎలా మాట్లాడతాడో నాతో కూడా అలానే ఉంటాడు. బయట వాళ్ళతో అయితే షైగా ఫీల్ అవుతాడు. ఇప్పుడైతే మా బుడ్డి దాని వంతు రాఖీ నాకు వచ్చేసింది. నాకు కూడా కట్టేస్తున్నది ఎలా చూస్తుందో చూడండి రాక్షసి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వాళ్ళ మమ్మీకి కెమెరా ముందుకైతే రాలేదు. ఎందుకంటే కెమెరా పట్టింది వాళ్ళ మమ్మీ కాబట్టి హ్యాండ్ అనేది నాకు ఇచ్చేసింది. నేను తనకి రాఖీ అనేది అయితే కడుతున్నాను. నెక్స్ట్ నా వెనకాల మా అత్తమ్మ కూర్చుంది, తనకి కూడా కట్టేస్తున్నాను. ఒకటేమో మా బుజ్జిదాని రాఖీ అండ్ ఒకటేమో మా మిల్కీ రాఖీ. మా మిల్కీ దగ్గరికి మా అత్తయ్య రాలేదు కాబట్టి తన వంతు రాఖీ అనేది కూడా నేనే కట్టేస్తున్నాను తనకి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ అనేది అయితే ఇలా జరిగింది. ఎలా ఉంది మరి వీడియో అయితే నచ్చిందా? ప్లీజ్ అండి నా వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియో లెంతీగా ఉందని చెప్పి స్కిప్ అయితే చేయకండి. చాలా చిన్ని చిన్ని కామెడీస్ అనేవి మిస్ అయిపోతారు వీడియోలో ఉన్నాయితే. స్వీట్ అనేది చూసారు కదా, అది మిల్క్ పేడ. చాలా వరకు మా ఇంట్లో మిల్క్ స్మెల్ అనేది నచ్చదు. ఆల్మోస్ట్ మా బుడ్డి దానికి కూడా నచ్చదు. చూసారు కదా ఎలా మొండిగా చేస్తుందో, అది నోట్లో పెట్టముందే తూతు అనేసి ఊంచేస్తుంది. అందరైతే లైట్గా తింటున్నారు. మాకైతే ఇష్టం అండి, నేనైతే బాగానే తిన్నాము మేమైతే. ఇప్పుడు బుజ్జమ్మకి రాఖీ కట్టినందుకు కట్నం పెట్టాలి కదా మనము. అందుకే మా వాడు తన పాకెట్లో నుంచి అలా 500 తీసైతే ఇచ్చాడు. కానీ అది ఏంటో అని చెప్పేసి తనైతే అస్సలు తీసుకోవడం లేదు. నేను దాన్ని లాక్కుంటే మా వాడు లేదు తనదే కాబట్టి అని చెప్పేసి ఆ డ్రెస్ పాకెట్లో తనైతే పెట్టేస్తున్నాడు. చూసారు కదా, అది ఉంచుకో అని చెప్తే ఏంటో అని చెప్పేసి వాడినే తన్నేస్తుంది. అలా పెట్టేసేసరికి చిన్నపిల్ల కదా. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైట్కి వచ్చేసి అయితే మా పక్కింట్లో ఉంటుంది బన్నీ అని చెప్పేసి ఆ పక్కింటి అక్కే వాళ్ళ కూతురు. తను వచ్చేసి పిన్ని నేను తమ్ముడికి రాఖీ కడతాను అంటే, రాఖీ కడతా అంటే ఎవరొద్దంటారు చెప్పండి, మన బంధాలను కలుపుకుంటూ పోతే అందరూ మన వాళ్ళే అయిపోతారు కదా అని చెప్పేసి నేను రామ్మ కట్టేస్తూ అంటే ఇద్దరు వాళ్ళ బాబాయి అండ్ చిన్నోడైతే కూర్చున్నారు. రాఖీ కట్టడానికైతే తను రెడీ అయిపోయింది. మన అనుకునే వాళ్ళే మనకు దూరం అయిపోతున్నప్పుడు బంధాలను కలుపుకుంటూ వచ్చిన వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దండి. అందుకనే తను రాఖీ కడతా అనగానే నేను కూడా సరే అని చెప్పాను. చూసారు కదా ఇక్కడ చిన్నోడికి అండ్ మా వారికి అయితే రాఖీ కట్టేస్తుంది అమ్మాయి. రోజు ఈవినింగ్ కాగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్లకుండా ఉండడండి. చిన్నోడైతే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతారు వాళ్ళతో అయితే. చూసారు కదా స్వీట్ కూడా తినిపిస్తుంది లాస్ట్కి వచ్చేసి. రక్షాబంధన్ అనేది రక్త సంబంధం ఉంటేనే కట్టాలని లేదండి. ఎవరమైతే ఏంది బంధం కలుపుకోవడానికి రాఖీ అనేది కట్టచ్చు కదా. ఒక తమ్ముడు అక్క అయి తోడబుట్టినే పుట్టనవసరం లేదండి. ఎవరైనా అక్క చెల్లె తమ్ముడు అన్న అని వరుసలు కలుపుకుంటే రక్త సంబంధం ఆగిపోదా? అది కూడా చూడండి ఆమె దీవనార్తులు మా వాడికైతే ఇచ్చేస్తుంది. వద్దు టింకు వద్దు అనే అనేసి లేస్తుంది. చూసారు కదా మా ఇంట్లో రక్షాబంధన్ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇయర్లీ వన్స్ వచ్చే రక్షాబంధన్ అయితే మీరందరూ ఎలా జరుపుకున్నారు? మరి నచ్చిందా? మరి ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.